మన కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం నాగర్ కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ కు వచ్చాను. ఇక్కడ చాలా మంది డ్రైవింగ్ టెస్ట్ అయితే చేస్తా ఉన్నారు. మనలకు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఏ విధంగా ఉంటుందని ఐడియా ఉండదు కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా లైసెన్స్ తీసుకునే వాళ్ళు డ్రైవింగ్ వచ్చినప్పటి కూడా టెన్షన్ల వల్ల డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వద్ద చాలా వరకు ఫెయిల్ అవుతా ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అయితే 3 సార్లు ఫెయిల్ అయ్యాను. డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లో ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టెస్టింగ్ ట్రాక్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం అసలు ఎంట్రీ ఎక్కడ అవ్వాలి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది మనకు క్లియర్ గా అయితే తెలియదు. ఇంకొకటి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి టెన్షన్ వల్ల భయపడి కూడా కొంతమంది అయితే ఫెయిల్ అవుతూ ఉంటారు. నాగర్ కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర 2 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి లైట్ మోటార్ వెహికల్ కు సంబంధించినటువంటి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు. ఒకటి 8 ఆకారం, ఒకటి హెచ్ ఆకారం. 8 ఆకారంలో మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడ మన లేఅవుట్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ డిజైన్ లో మీరు ముందే చెక్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇంకా హెచ్ ఆకారంలో కూడా ఫస్ట్ మనం ఎంట్రీ అయిన తర్వాత ఎక్కడ నుంచి ఎక్కడికి ఆ తర్వాత ఎగ్జిట్ ఎలా అవ్వాలని కూడా మనకు డిజైన్ అయితే ఇక్కడ లేఅవుట్ లో ఇచ్చారు. అది చెక్ చేసుకోండి ముందే మీరు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్.